హుజూరాబాద్ లో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎలా ఉంది? నేను క్యాంపెయిన్ ఏం చేస్తలేను, పెద్ద క్యాంపెయిన్ ఏం లేదు. ప్రోగ్రామ్స్ కు పోతున్నా, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కు అక్కడికి పోతున్నా. అంటే అక్కడ బై ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అన్ని మంత్రులంతా కూడా అక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. నన్ను అప్పుడు రాజేందర్ గారు పిలవలేదండి, ఇలా పిలుస్తున్నా మంత్రిగా. నేను పోయి కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అడుగుతున్నారు, వాళ్ళు సీసీ రోడ్లు అడుగుతున్నారు. ఒక డాక్రా మహిళలకు కోసం ఐకేపీ గ్రూప్ వాళ్ళకు అందరికి కూడా లోన్లు ఇప్పిస్తున్నాం, శ్రీనిధి నుంచి అలయించిన నుంచి. తప్ప నేను ఏదో ఆడ పోయి రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదు. ఆడ ఉన్నారు లోకల్ లీడర్స్, ఉన్నారు బాధ్యత తీసుకున్న వాళ్ళు. నేను ఎక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలలో ఎక్కువ పాల్గొంటున్నాను. ఎలా ఉంది ఇటల మీద మీరు గెలిచే పరిస్థితి ఉందా హుజూరాబాద్లో? చూద్దురాకుంటే ఎలక్షన్స్ అందరు చూడరు, తప్పకుండా గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏ బొమ్మను పెట్టినా ఎవరిని పెట్టినా గెలుస్తారు. హుజూరాబాద్ లో మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎలా ఉంది? నేను క్యాంపెయిన్ ఏం చేస్తలేను, పెద్ద క్యాంపెయిన్ ఏం లేదు. ప్రోగ్రామ్స్ కు పోతున్నా, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కు అక్కడికి పోతున్నా. అంటే అక్కడ బై ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అన్ని మంత్రులంతా కూడా అక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. నన్ను అప్పుడు రాజేందర్ గారు పిలవలేదండి, ఇలా పిలుస్తున్నా మంత్రిగా. నేను పోయి కొన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అడుగుతున్నారు, వాళ్ళు సీసీ రోడ్లు అడుగుతున్నారు. ఒక డాక్రా మహిళలకు కోసం ఐకేపీ గ్రూప్ వాళ్ళకు అందరికి కూడా లోన్లు ఇప్పిస్తున్నాం, శ్రీనిధి నుంచి అలయించిన నుంచి. తప్ప నేను ఏదో ఆడ పోయి రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదు. ఆడ ఉన్నారు లోకల్ లీడర్స్, ఉన్నారు బాధ్యత తీసుకున్న వాళ్ళు. నేను ఎక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలలో ఎక్కువ పాల్గొంటున్నాను. ఎలా ఉంది ఇటల మీద మీరు గెలిచే పరిస్థితి ఉందా హుజూరాబాద్లో? చూద్దురాకుంటే ఎలక్షన్స్ అందరు చూడరు, తప్పకుండా గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఏ బొమ్మను పెట్టినా ఎవరిని పెట్టినా గెలుస్తారు.